తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణపై దాఖలైన కేసు త్వరగా విచారించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సుప్రీంకోర్టును కోరింది ఈ కేసు చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉందని విచారణకు తీసుకోవడం లేదని సీజీఐ ముందు మెన్షన్ చేశారు ఎంఆర్పీఎస్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహద్గి అయితే త్వరలోనే విచారణ చేపట్టడానికి సమయం ఇస్తామన్నారు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఏదైనా ఒక తేదీ ఇవ్వాలని కోరారు రోహత్గి అందుకు అంగీకరించారు చీఫ్ జస్టిస్ మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ని లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం సతీష్ ఏంటి అప్డేట్స్ ఎస్ శంకర్ ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కావచ్చు ఎస్సీ వర్గీకరణ చేయాలని పెద్ద ఎత్తున రెండు వైపుల నుంచి కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి దేశవ్యాప్తంగా కూడా దీనిపైన చర్చ జరగాలి పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లు పెట్టాలన్నది అనేక అనేక సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఈ డిమాండ్ ఉన్న నేపథ్యం తాజాగా తాజాగా చూసాం తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణపై దాఖలైన కేసు విచారించాలని సీజేఐ ముందు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కొద్దిసేపటి క్రితమే విజ్ఞప్తి చేసింది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోజ్గి కొద్దిసేపటి క్రితమే సీజీఐ ధర్మాసనం ముందు కేసును మెన్షన్ చేశారు చాలా ఏళ్లుగా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది కేసును త్వరగా విచారణ చేపట్టాలని కూడా సీజీఐ ధర్మాసనం ముందు ఆయన విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో సీజీఐ త్వరలోనే విచారణ చేపట్టడానికి సమయం ఇస్తామని కూడా సీజే తెలిపారు కానీ ఖచ్చితంగా ఒక డేట్ ప్రకటించాలి ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందనే అంశాన్ని కూడా ఆయన ధర్మాసనం ముందు వ్యక్తం చేసినప్పుడు సుప్రీంకోర్టు సీజే చంద్రచూడు దానికి అంగీకరించారు ఒక ప్రత్యేకమైన డేట్ ఇవ్వబోతున్నారు సుదీర్ఘంగా కూడా దీనిపైన వాదనలు జరగబోతున్నాయి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశంలో మాదిగలు మాలల రిజర్వేషన్ ఆయా రాష్ట్రాల్లో ఉన్న జనాభా ప్రాతిపదికనే రిజర్వేషన్లు కూడా గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఎస్సీలకు అదే అదేవిధంగా మాదిగలకు మాలలకు రిజర్వేషన్ కూడా విడివిడిగా కూడా కల్పిస్తూ నాటి సందర్భంలో అమలు చేశారు కానీ దాన్ని సుప్రీంకోర్టులో కేసు వేయడంతో ఒకసారిగా నాటి సందర్భంలో ఆ కేసు అంతా కూడా ఆగిపోయింది ఇక రిజర్వేషన్లు కేవలం ప్రస్తుతానికైతే ఒక తరపున జరుగుతున్నాయి ఉపకులాలకు రిజర్వేషన్ ఉండదనేది కూడా నాటి సందర్భంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో నాటి నుంచి కూడా సుప్రీంకోర్టులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దాఖలు చేసిన పిటిషన్ అందులోనే పెండింగ్లో ఉంది తాజాగా ఈరోజు మెన్షనింగ్ సందర్భంలో ముక్కుల రోజుకి దాని అంశాన్ని కూడా మెన్షన్ చేశారు ఇప్పటికే అటు పెద్ద ఎత్తున కూడా ఎస్సీ వర్గీకరణ చేయాలని వివిధ పార్టీలు ఇప్పటికే లేఖలు రాసిన నేపథ్యం కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక పార్లమెంట్లో పెట్టాల్సి ఉంటుంది దీనికి పార్లమెంట్లో చట్టం చేస్తేగాక ఖచ్చితంగా దీన్ని అమలు చేయాల్సి ఉంటుంది కానీ దేశవ్యాప్తంగా ఈ డిమాండ్ వస్తుందా లేదా అనే అంశం పక్కన పెడితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఎస్సీ వర్గీకరణ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్న నేపథ్యం చోటి నాటి సందర్భంలో యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వంలో కూడా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగి తాజాగా ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కూడా దాదాపు చాలా రోజుల నుంచి కూడా బందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అనేక దఫాలుగా విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యం ప్రస్తుతానికైతే ఈ కేసు విచారణ త్వరలోనే వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి దీనిపైన లోతైన విచారణ జరగాలని చెప్తున్నారు గతంలో యూపీఏ వన్లో ఉన్న సందర్భంలో కేంద్రంలో ఉషా మెహరా కమిటీ కూడా వేసింది ఆ కమిటీ వర్గీకరణ చేయాలంటే చట్టాన్ని పార్లమెంట్లో సవరణ చేయాల్సి ఉంటుంది కానీ కూడా సూచించిన సందర్భంలో దాని నాటి నుంచి కూడా ఆ బిల్లు అదేవిధంగా పెండింగ్లో ఉంది ఆ అంశాలన్నింటినీ కూడా కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది కేవలం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మాత్రం చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పైన లోతైన చర్చ జరుగుతుంది కాబట్టి ఒకవేళ దేశవ్యాప్తంగా కూడా ఈ అంశం చెలరైతే ఈ అంశాన్ని ఎట్లా కంట్రోల్ చేయాల్సి ఉంటుందో చెబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంలో ఆచితూచి ముందుకు వెళ్తున్న నేపథ్యం చెబట్టి ఎస్సీ వర్గీకరణ పైన ఎట్టకేలకు మాత్రం సుప్రీంకోర్టులో ఒక సుదీర్ఘమైన వాదనలు కొనసాగే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి కేసు ఎప్పుడు విచారణకు వస్తుంది అనేది కూడా కొంచెం వేచి చూడాల్సి ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సతీష్